అందరికీ హెల్ప్ చేద్దాం. ఏమైంది బయట చూడండి వెళ్ళి. నాన్న ఇంకా అమ్మ కూడా వస్తున్నారు. నాన్న మీరు బయటికి వెళ్తున్నారా ఏమైందో చూడటానికి? మీరు రూబీని ఇంకా యోయోని ఎందుకు తీసుకెళ్ళకూడదు? బలే బలే. ఏదో మెరుస్తుంది కదా, వెళ్ళండి వెళ్ళి చూడండి ఏంటో అది. ఇదిగో బేబీ స్టార్. మీరు బేబీ స్టార్ ని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళకూడదు? తీసుకెళ్ళకూడదా? కానీ ఎందుకు నాన్నగారు, ఎందుకు? బేబీ స్టార్స్ ఆకాశం నుంచి వచ్చేసాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా చింతిస్తూ ఉంటుంది కదా. రూబీ యోయో బేబీ స్టార్ ని తిరిగి ఆకాశం మీదకి పంపించేద్దామా? కానీ కానీ మనం బేబీ స్టార్ ని ఎలా తీసుకొస్తాం బయటికి? నాన్నగారు క్రేన్ తీసుకొచ్చారు. భలే భలే, బేబీ స్టార్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. నాన్నగారు మీరు మళ్ళీ బేబీ స్టార్ ని ఆకాశంలోకి తీసుకువెళ్ళండి. రూబీ ఏమైంది? బేబీ స్టార్ చాలా పాడైపోయింది. రూబీ యోయో బేబీ స్టార్ ని క్లీన్ చేయడంలో సహాయపడతారా?
వావ్, ఎంత అందంగా ఉందో. మీరంతా చాలా మంచి పని చేశారు. సరైన డ్రాయింగ్ వేద్దాం. హాయ్ రూబీ, ఎలా ఉన్నావు? యోయో ఎక్కడున్నాడు? ఓ, తను బాక్స్ లో ఉన్నాడా? యోయో, ఏంటి నీ చేతిలో ఏముంది? క్రేయాన్స్. ఏంటి, ఇవాళ కలరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక రెడ్ పేపర్, ఒక వైట్ పేపర్. ఇందులో ఏ పేపర్ మీద కలర్స్ వేస్తారు? హా, వైట్ కలర్ పేపర్ అయితే సరిగ్గా సరిపోతుంది. దాని మీద అన్ని కలర్స్ చాలా బాగా కనబడతాయి. భలే భలే, ఇప్పుడు మీ డ్రాయింగ్ మీరు స్టార్ట్ చేయండి. ఏంటి, మీ ఇద్దరికి ఒకేసారి కలరింగ్ చేయాలని ఉందా? రూబీ, కానీ కలర్ బాక్స్ అయితే ఒకటే ఉంది. రూబీ, ఏంటి, నీకు ఏదైనా ఐడియా వచ్చిందా? రూబీ అయితే ఒక డక్ వేయాలి అనుకుంటుంది. చాలా బాగా ఉంటుంది. ఏంటి, యోయో కూడా అదే వేయాలనుకుంటున్నాడా? ఈ క్రేయాన్ బాక్స్ లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. అందులో నువ్వు ఏది తీసుకుంటావు డక్ వేయడానికి? ఒకసారి గుర్తు చేసుకో డక్ ఎలా ఉంటుందో. డక్ అయితే ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇంకా తన ఐస్, లెగ్స్, ఇంకా ముక్కు అన్ని ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. పదండి, వేద్దామా డ్రాయింగ్? యోయో, నువ్వు మొదలు పెట్టు. యోయో ఎల్లో కలర్ తో డక్ బాడీ వేశాడు. ఇప్పుడు రూబీ వేస్తుంది. రూబీ ముక్కు వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ యోయో యొక్క వంతు. యోయో ఇప్పుడు ఏం వేస్తున్నాడు? ఇదేం వేశాడు? యోయో, నువ్వు తప్పుగా వేశావు. ఇప్పుడు దాన్ని ఎలా చెరపగలం? క్వశ్చన్ మార్క్ ని పిలుద్దామా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మాకు సహాయం చేస్తారు తన టూల్స్ తో. చూద్దామా ఇవాళ ఏం టూల్స్ తీసుకొచ్చారో. ఒక ఎరేజర్, ఇంకా ఒక డ్రాయింగ్ ఫోటో. అనిపిస్తుంది మీరిద్దరు ఆలోచించారు అని. సెలెక్ట్ చేసుకోండి మరి. యోయో, ఏంటి, నువ్వు ముందుగా ట్రై చేస్తావా? యోయో, నువ్వు ఎరేజర్ సెలెక్ట్ చేసుకున్నావా? తను తప్పుగా వేసింది ఎరేజర్ తో చెరిపేయాలనుకుంటున్నాడు. యోయో, ఒకసారి ట్రై చేసి చూడు. మొదలుపెట్టు. అయ్యయ్యో, అది సరిగ్గా అవడం లేదు. యోయో, అనిపిస్తుంది ఎరేజర్తో పని జరగదు అని. రూబీకి ఒకసారి ట్రై చేయి నువ్వు. రూబీ, నువ్వైతే ఒక డ్రాయింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు దాంతో ఏం చేయబోతున్నావు? అరే చూడండి, రెండు పేపర్లు ఒకే సైజువి. ఇప్పుడు మన పేపర్ ని ఆ డ్రాయింగ్ పేపర్ వెనకాల పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఆ డ్రాయింగ్ లోనే అన్ని వేసేద్దాం. చాలా మంచి ఐడియా. రూబీ, పద వెళ్ళి స్టార్ట్ చేయి. భలే భలే, రూబీ, యోయో మీరిద్దరు చాలా మంచి డ్రాయింగ్ వేశారు.
రూబీ, ఇయ్యల నువ్వేమేసుకున్నావు? నువ్వీది కొత్త బట్టలల్లా చాలా మంచిగా అనిపిస్తున్నావు. ఇయ్యల మీరు ఏం చేస్తారు?